హలో వియాస్ వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫైట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చాలా మంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అడుగుతున్నారు ఇంపార్టెంట్ టిప్స్ అడుగుతున్నారు సో ఈ ఒక్క వీడియో చూడండి దీంతో మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తారు డోంట్ వరీ మీరు ఈజీగా సప్లిమెంటరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు సో ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది నేను వీడియోకి వెళ్లే ముందు ఇది పార్ట్ టూ సప్లిమెంటరీ ఎగ్జామ్ టిప్స్ కి సంబంధించి పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ ఆల్రెడీ నేను వీడియో చేశాను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఒకవేళ మీకు అది దొరకకపోతే కింద కమెంట్ చేయండి ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ డైరెక్ట్లీ దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది సప్లిమెంటరీ గురించి ఉంది అది లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను వీడియో చాలా మంది ఆ వీడియో చూసి మోటివేట్ అయ్యి డే పాస్ మళ్ళీ వీడియో కింద వచ్చి కమెంట్ చేశారు సో ఈ వీడియో కూడా అంతే ఇంపార్టెంట్ వీడియో సో మిస్ కాకుండా టిల్ ది ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ థింగ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెగ్యులర్ క్వశ్చన్స్ లాగా ఉంటాయని అడుగుతున్నారు సేమ్ రెగ్యులర్ కి ఎలా వచ్చాయో క్వశ్చన్స్ అవే వస్తాయి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రెగ్యులర్ కి సంబంధించినవి చూసుకోండి ఇంకా సప్లిమెంటరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఇంటర్మీడియట్ లో నేను చాలా సార్ చెప్పాను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ఒకవేళ మీకు దొరకకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటాయి అది లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇంకా సప్లిమెంట్ లో పాస్ అయితే చాలా అంత రాస్తే సరిపోతుందా అంటున్నారు కాదు ఇప్పుడు మీరు థర్టీ ఫైవ్ కి పాస్ మార్క్స్ రావాలనుకుంటే కనీసం మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ అటెంప్ట్ చేయాలి అప్పుడే మీకు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మార్క్స్ వస్తాయి మీరు ఎల్లి థర్టీ ఫైవ్ మార్క్స్ అటెంప్ట్ చేస్తే దానికన్నా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా థర్టీ మార్క్స్ అవన్నీ ఫినిష్ చేయండి థర్టీ థర్టీ వస్తాయి అప్పుడు లాంగ్ ఆన్సర్స్ లో మీకు కనీసం ఓన్లీ ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ లాంగ్ ఆన్సర్స్ అవి చదువుకోండి చాలు అవి థర్టీ ఇవి థర్టీ టోటల్ సిక్స్టీ మార్క్స్ అనేవి మీకు వచ్చేస్తాయి మీరు టైం వేస్ట్ చేసే అవసరం లేదు ఇంకా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంకా ఎగ్జామ్ లో నీట్ గా ప్రెసెంటేషన్ అనేది ఇవ్వండి మీకు ఆన్సర్స్ వచ్చినా సరే క్విక్ గా రాసేయడం కానీ స్కిప్ చేయడం కానీ కాదు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం అనేది మేనేజ్ చేసుకుని పర్ఫెక్ట్ గా అన్ని ఆన్సర్స్ రాయండి ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయండి తర్వాత లాంగ్ ఆన్సర్స్ రాయండి తర్వాత ఇవి రెండు అయిపోయినాక షార్ట్ ఆన్సర్స్ రాయండి ఫైవ్ మార్క్స్ పి షార్ట్ ఆన్సర్స్ రాయండి ఈ వీడియోలో ఇలాంటి టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫాలో కాండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నోట్ ఫెట్ సబ్స్క్రైబ్